తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఒక డెవలప్మెంట్, అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్. తెలంగాణలో ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ మీద కేసు పెట్టిన విషయం తెలుసు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అతను కేసీఆర్ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా ఫోన్ ట్యాపింగ్లకి నాయకత్వం వహించాడు. అతని చేతుల మీదుగా జరిపించారు ఈ ఫోన్ ట్యాపింగ్ అంతా. రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. రేవంత్ రెడ్డి మీద అయితే స్పెషల్ ఫోకస్ అనుకోండి. ఆయన ఇంటికి కిలోమీటర్ దూరంలో ఉన్న జూబ్లీ హిల్స్ లో ఒక ఆఫీసు, ప్రైవేట్ గా ఆఫీస్ తీసుకుని మరీ ఫోన్ ట్యాపింగ్ చేశారు అని వార్తలు. అదేవిధంగా ఇంకా చాలా మంది మీద చేశారు. ఇవన్నీ కూడా ఒక పత్రికా ఆఫీస్ నుంచి వచ్చినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి. ఈ పత్రికా ఆఫీస్ ఏమిటి అంటే నమస్తే తెలంగాణ, తెలంగాణ న్యూస్ టీవీ ఛానల్ అని అనుకుంటున్నారు. అయితే దీనికి నాయకత్వం వహించింది ఎవరు అంటే పోలీసుల్లో ప్రభాకర్ రావు గారు అనే ఐజీ, ఆయన నాయకత్వంలో జరిగింది. ఆయన యాక్చువల్గా రిటైర్ అయిపోయాడండి. రిటైర్ అయిపోయిన వ్యక్తిని కేసీఆర్ గారు మళ్ళీ తెచ్చిపెట్టుకున్నాడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అధిపతిగా పెట్టుకుని ఆయన ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయాడు. ఆయన రిటైర్ అయినప్పటికీ ఎప్పుడో ఆయన నాయకత్వంలో ఈ ప్రణీత్ రావు, అతనితో పాటు మరి కొంతమంది పోలీస్ అధికారులు, భుజంగరావు తిరుపతన్న అనేటువంటి వారు, వారి మీద ఇప్పుడు కేసులు పెట్టారు. ప్రస్తుతం ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీళ్ళ మీద కేసు నమోదైంది. ఈ ప్రణీత్ రావు గారు ఆల్రెడీ జైల్లో ఉన్న విషయం తెలుసు మనకి. ఈ ప్రభాకర్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం అబ్స్కాండింగ్ అండి, ఆయన లేరు, అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయన మీద లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చింది. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే, ఈ ప్రభాకర్ రావు గారు తప్పించుకుని వెళ్ళిపోయారు కదా, అమెరికాలో ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చిందండి, రేవంత్ రెడ్డి గారి వీడియో. 2 ఏళ్ల నాడు రేవంత్ రెడ్డి ఒక పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభాకరరావు గారి విషయం, అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని గురించి మాట్లాడాడు చాలా వివరంగా. ఏమని, అయ్యా ప్రభాకరరావు గారు, మీరు రిటైర్ అయిపోయి ఇప్పుడు కేసీఆర్ మీ చుట్టం ఉన్నాడు కదా అని చెప్పి మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చి ఆయన చెప్పినట్టుగల్లా ఇష్టారాజ్యంగా మా మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మీరు ఎల్లకాలం ఇలా చేయగలరని అనుకోవద్దు, మీకు కూడా రోజులు దగ్గర పడతాయి. మీరు ఎప్పుడూ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఎన్నటికీ కేసీఆర్ ప్రభుత్వమే ఉండబోదు, మేము రాబోతున్నాం అధికారంలోకి. 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పరిస్థితి అధోగతి పాలవుతుంది, మీరు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చేసేటువంటి ఈ తప్పుడు పనుల వల్ల అని చాలా స్పష్టంగా వార్న్ చేశాడండి. ఒకసారి ఆ వీడియో చూడండి. ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ రావు గారు, మీరు రిటైర్ అయిపోయిండు, అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐబి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి 4 ఏళ్ళు అంటే అసలు అన్లిమిటెడ్ గా ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంతకాలం ఐజీకి ఉండొచ్చు అని ఆయన పెట్టారు. ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు హ్యాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో, ఏ కార్యకర్తలు, ఏ నాయకులు, ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు. నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని, ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో. ఇక ఉండేది కేసీఆర్ 2 ఏళ్ళే, వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం. ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ, ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసుల నీ కొలుపళ్లను 20 ఏళ్ల కింద రిటైర్ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నావు. నువ్వు రాసుకో, నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత, పోలీసులు ఐపీఎస్లు కాదు, హోమ్ గార్డ్లన్నీ ఇంటికి పంపించి నీ చొట్టబట్టి. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగానే ఇవాళ జరుగుతోందండి. ఆ ప్రభాకర్ రావు గారు ఇవాళ దేశం నుంచి పారిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడి, ఆ ప్రణీత్ రావు గారు ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఊసలక్క పెడుతున్నారు. ఆయనకి బెయిల్ కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆయనతో పాటు మిగతా వాళ్ళు కూడా, ఈ భుజంగరావు, తిరుపతన్న ఇట్లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మీద కూడా కేసులు పెట్టబోతున్నారని వార్తలు. వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డిది. వీళ్ళందరూ ఇప్పుడు ఇక తప్పించుకునే అవకాశం లేదండి. రిటైర్ అయిపోయిన తర్వాత, ఇంతకాలం తర్వాత ప్రభాకర్ రావు గారు ఈ రకమైన పరిస్థితులు ఎందుకు ఎదుర్కొన్నాడు, ఐజీగా ఉండి ఐజీగా రిటైర్ అయిన వ్యక్తి, ఎందుకంటే కేసీఆర్ చెప్పాడు కదా అని చెప్పి ఇష్టారాజ్యంగా ట్యాప్ చేయడం, ఇది అక్రమం, చట్ట విరుద్ధం అని తెలిసి, ఇది ప్రజాస్వామ్య విరుద్ధం అని తెలిసి, ప్రభుత్వంలో ఉండి అలా చేయకూడదు, ముఖ్యమంత్రి చెప్పినా కూడా చేయకూడదు అని తెలిసి కూడా చేశాడండి. ఆయన తాను చేయడమే కాకుండా తన మొత్తం ఆ ఎస్ఐబిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో ఉన్న అధికారుల చేత చేయించాడు, ఈ ప్రణీత్ రావు ఇట్లాంటి వాడి చేత. ఆ తర్వాత ఆయనే ఈ ప్రభుత్వం ఓడిపోగానే నెక్స్ట్ డే ప్రణీత్ రావు చేత ఆ మొత్తం హార్డ్ డిస్క్ లని తీయించి ఏవైతే ట్యాప్ చేశారో వాటన్నింటినీ కూడా
దగ్గరలో ఒక అడవిలో తీసుకెళ్లి వాటిని కాల్చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి. సో ఎంతకైనా తెగబడాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట అప్పుడు.